హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అచాన్ ఈజీ హెల్త్నెస్. ఇవాళ వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు బై ఛాన్స్ ఎప్పుడన్నా కూడా గ్రీన్ టీస్ ని ఇన్హేల్ చేస్తే అవి మీ లంగ్స్ లోకి వెళ్ళి స్ప్రౌట్ అయ్యి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీకు జస్ట్ ఫ్యాక్ట్ షేర్ చేస్తున్నాను, దయచేసి మీరు ఎవరు ఇంట్లో వెళ్ళే మాటండి. అండ్ ఇవాళ వీడియోలో నేను చెప్పబోయే, నేను షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ COVID-19 వల్ల చాలా మంది బిజినెసెస్ ఎఫెక్ట్ అయ్యాయి కదండి, అండ్ చాలా మంది జాబ్స్ కూడా రిస్క్ లో పడ్డాయి. అయితే వాళ్ళందరినీ కొంచెం ఆదుకోవటం కోసం యూకే గవర్నమెంట్ ఫర్లో జాబ్ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమ్ ఏంటంటే, ఇప్పుడు దీని వల్ల ఏ కంపెనీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ అన్ని గవర్నమెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మేము బాగా ఎఫెక్ట్ అయ్యాము, వీ కెనాట్ సపోర్ట్ జాబ్స్ ఎంప్లాయీస్ అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళందరినీ ఫర్లో స్కీమ్ కింద పెడతారు. సో ఏంటంటే, వాళ్ళకి శాలరీ వచ్చేసి ఈ కంపెనీస్ ఏమి పే చేయక్కర్లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు 100% శాలరీ పే చేయరు, ఓన్లీ 80% ఆర్ 2500 విచ్ ఎవర్ ఇస్ లోవర్ పే చేస్తుంది. మనకి వాళ్ళు ఇచ్చే అమౌంట్ పైన మళ్ళీ మన యూజువల్ ట్యాక్సెస్ అండ్ పెన్షన్ కటింగ్స్ ఇవన్నీ యూజువల్ గానే ఉంటాయి. సో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాక నియర్లీ ఫస్ట్ 2 weeks లోనే, ఇది April 20th ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ 2 weeks లోనే మనకి నియర్లీ 8 billion pounds ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇది చాలా మంది జాబ్స్ ని రిటైన్ చేసుకోవడానికి హెల్ప్ అయిందండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, టిల్ డేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫ్యాక్ట్స్ బట్టి మనకి నియర్లీ 6.3 million జాబ్స్ వరకు పోయాయి. అండ్ 800K కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యాయి, ఐ మీన్ 800K కంపెనీస్ ఈ స్కీమ్ ని యూజ్ చేసుకున్నాయి. అయితే ఇది బై డిఫాల్ట్ అన్ని కంపెనీస్ కి అన్ని కంపెనీస్ కి అప్లై అవ్వదండి. ఇది ఓన్లీ ఏ కంపెనీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి అని అనుకుంటున్నారో వాళ్ళు గవర్నమెంట్ కి అప్లై చేసుకోరు. అండ్ గవర్నమెంట్ మళ్ళీ వాటిని రివైజ్ చేస్తుంది అనమాట, వాటిని స్క్రూటనైజ్ చేసి అప్పుడు ఓకే ఈ కంపెనీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, సో లెట్స్ గివ్ దమ్ సమ్ ఎయిడ్ అని చెప్పి అప్పుడు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్కీమ్ పెట్టారు కాబట్టి చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ప్రెడిక్షన్ ఏంటంటే, ఈ స్కీమ్ ఇనిషియల్లీ మే ఎండ్ వరకు పెట్టారు, ఆ తర్వాత ఇది జూన్ ఎండ్ వరకు ప్రొలాంగ్ చేశారు. అండ్ గవర్నమెంట్ ప్రెడిక్షన్ బట్టి ఈ ఫస్ట్ 3 months లో నియర్లీ 40 billion pounds వరకు క్లెయిమ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఫర్ ఎవ్రీ మంత్ 12 billion pounds వరకు యాడ్ ఆన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అండ్ మా ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే, ఓకే ఇంతవరకు మనం జూన్ వరకు సపోర్ట్ చేయగలము, ఆ తర్వాత కూడా ఇంత స్కేల్ సపోర్ట్ చేయడం అంటే కష్టమేమో అని చెప్పి వాళ్ళు ఈ ప్లాన్ ని రివిజిట్ చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకా వాళ్ళ డెసిషన్స్ ఏమి తీసుకోలేదు, వాళ్ళు పే చేయ శాలరీ పర్సంటేజ్ తగ్గిద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో అది ఇంకేం ఫైనలైజ్ అవ్వలేదు. సో ఎట్ ది మోమెంట్ ఈ స్కీమ్ వచ్చేసి మనకి జూన్ వరకు ఉంది, విత్ 80% ఆఫ్ 2500 విచ్ ఎవర్ ఇస్ లెస్ శాలరీ పే చేస్తున్నారు. అండ్ ఇది చాలా మందికి ఎఫెక్ట్ అయింది, ఈవెన్ ఐ గాట్ ఫర్లోర్డ్. మాది రీటైల్ బిజినెస్ అండి, మా బిజినెస్ కూడా చాలా బాగా ఎఫెక్ట్ అయింది. మా బిజినెస్ అంటే నేను వర్క్ చేసే కంపెనీ రీటైల్ బిజినెస్. అండ్ మాకు ఇనిషియల్లీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఫర్లో జరిగినప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ ని ఫర్లో చేసేసారు. అండ్ అప్పుడు నన్ను వేరే ప్రాజెక్ట్ లోకి మూవ్ చేశారు. సో అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ లైక్ మళ్ళీ లేదు, వి కెనాట్ కోప్ అప్ విత్ దీస్ సిచ్యువేషన్స్ అని చెప్పి మళ్ళీ ఇంకొంతమంది ఎంప్లాయీస్ ని ఫర్లో చేశారు. అప్పుడు నేను నన్ను సెకండ్ బ్యాచ్ ని ఫర్లో చేశారు. సో ఇది ఏంటంటే, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి 1 or 2 days నోటీస్ ఇచ్చారు, అండ్ మాకేంటంటే ఏ వీక్ నోటీస్ ఇచ్చారు. సో మండే కాంటాక్ట్ చేసి మీరు నెక్స్ట్ మండే నుంచి యూ హ్యావ్ టు బి ఫర్లోడ్ అని చెప్పి చెప్పారు. అన్ని ఫర్లోకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫర్లో అయిన ఎంప్లాయీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ అనేది అసలు టచ్ చేయకూడదు. వర్క్కి సంబంధించి వాళ్ళు ఏమీ వర్క్ చేయకూడదు, వాళ్ళు ఏమి వర్క్కి సంబంధించి ఏమి కమ్యూనికేట్ చేయకూడదు. సో మమ్మల్ని ఏంటంటే, మీరు ఈమెయిల్స్ కూడా యాక్సెస్ చేయొద్దు, అండ్ ఆఫీస్ కమ్యూనికేషన్ లైక్ స్లాక్ అవన్నీ కూడా వాడద్దు అని చెప్పేశారు. అండ్ మేము ఎట్లనే లాగిన్ కూడా అవ్వకూడదు, అట్లా చేయగలిగితేనే మీ జాబ్ రిటైన్ అవుతుంది అని చెప్పారు. సో ఆ రూల్స్ గవర్నమెంట్ పెట్టింది. సో ఏంటంటే, మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ కదా, ఇప్పుడు కంపెనీస్ వచ్చేసి వాళ్ళు ఫర్లో పెట్టేసి గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ పే చేస్తుంది, కానీ అయినా ఈ ఎంప్లాయీస్ చేత వీళ్ళు వర్క్ చేయించుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో అందుకని అట్లా జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ అడుగు పెట్టింది. అండ్ మినిమం ఫర్లో ఇనిషియల్ గా మినిమం ఫర్లో పీరియడ్ వచ్చేసి 3 weeks ఉండాలి. అండ్ దే కెన్ ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ మినిమం అయితే 3 weeks ఉండాలి. వాళ్ళని బ్యాక్ ఎంప్లాయీ చేసుకోవడానికి జస్ట్ 1 day నోటీస్ చాలు. విత్ ఇన్ 24 hours ఆఫ్ నోటీస్ లో లైక్ వీ నీడ్ యు బ్యాక్, మీరు
ఇంకా మేము ఫాలో స్కీమ్ ఏం చేసేస్తాము, మీరు మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోండి అంటే అండ్ వీ కెన్ గో అండ్ జాయిన్ బ్యాక్ ఇన్ బిజినెస్. అండ్ వచ్చేసి అయితే ఇనిషియల్గా త్రీ వీక్స్ కదా, దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా త్రీ వీక్స్ తర్వాత వాళ్ళు ముందు త్రీ వీక్స్ చెప్పారు కాబట్టి ఆఫ్టర్ త్రీ వీక్స్ కంపల్సరీ వాళ్ళు తీసేసుకోవాలి ఏమీ లేదు, మినిమం త్రీ వీక్స్ అయితే ఉండాలి. కానీ స్కీమ్ ఎండ్ అయ్యేంత వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ స్కీమ్ ఎత్తేస్తే, ఇలా ఈ స్కీమ్ ఎండ్ చేసేస్తే అండ్ బిజినెస్ ఇంకా పికప్ అవ్వలేదు అనుకుంటే, వాళ్ళు లేదు మేము ఇంతమంది ఎంప్లాయీస్ని మేము హ్యాండిల్ చేయలేము అని కంపెనీస్ కనుక డిసైడ్ అయితే, సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్లో పెట్టేశారు కదా, సో ఇంపార్టెంట్ కానీ ప్రాజెక్ట్స్ అట్లా గోల్డ్లో పెట్టేసి జాబ్స్ రిటైర్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మా కంపెనీలో అయితే ఈ ఫర్లో స్కీమ్ వచ్చేసి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేయలేదండి. వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇంపార్టెంట్ కాదు, ఏమేమైతే ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని వాళ్ళు గోల్డ్లో పెట్టేశారు. అండ్ లైక్ మార్కెటింగ్ వాళ్ళని, రీటైల్ వాళ్ళని అట్లా మనకి ఇప్పుడు అంత అవసరం లేదు అనుకున్న చాలా టీమ్స్ని ఫర్లో చేసేసారు. అండ్ లైక్ ప్రాజెక్ట్ బేస్ పైన వాళ్ళు చేసే వర్క్ పైన వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్స్ మనకి అవసరం లేదు, ఇప్పుడు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం బేసిక్ ఫంక్షనాలిటీ కావాలి అని అట్లా అనుకున్న ప్రాజెక్ట్స్ని ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసే వాళ్ళని నిల్చుకుని మిగతా ప్రాజెక్ట్స్ అన్నిటి హోల్డ్లో పెట్టేసి ఆ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసే వాళ్ళని ఫాలో చేశారు. ఇప్పుడు నాకు మండే కాల్ చేసి ఫ్రమ్ నెక్స్ట్ మండే విల్ బి ఫాలోడ్ అని చెప్పారు. సో ఇనిషియల్గా నాకు కొంచెం టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి, లైక్ ఫ్రమ్ నెక్స్ట్ మండే నాకు ఏమి వర్క్ ఉండదు అని. అఫ్కోర్స్ నాకు పే వస్తుంది కానీ 100% కాదు. సో గవర్నమెంట్ చెప్పేసి 80% 2500 ఉంది కదా, సో ఆ ప్యాకేజ్ తీసుకుంటే 37K pounds వరకు శాలరీ వచ్చే వాళ్ళకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు, 80% వరకు వస్తుంది. ఆ పైన ఉన్న ప్యాకేజ్ పీపుల్కి ఇంకా ఎక్కువ కట్టింగ్స్ అయిపోతూ ఉంటాయి కదా. సో అందుకని మా కంపెనీ ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఇచ్చేదానికి వీళ్ళు ఇంకొంచెం ఆ 37K ప్లస్ శాలరీ ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చే ప్యాకేజ్ ప్లస్ వీళ్ళు ఇంకొంచెం టాప్ ఆన్ చేస్తున్నారు. లైక్ ఇన్ ది ఎండ్ 100% రాదు, లైక్ అరౌండ్ బిట్వీన్ 60-70 అలా వస్తుంది. ఇంకా నాకు తెలీదు, సో ఎందుకంటే నేను ఫాలో అయ్యాక నాకు ఇంకా పేడే రాలేదు. సో అయినా నాకు ఎంత వస్తుందో నాకు ఇంకా కరెక్ట్గా తెలీదు. వాళ్ళు పే స్లిప్ లాగా ఇచ్చారు కానీ దాంట్లో కటింగ్స్ అమ్మిపోతాయి కదా, సో నాకు శాలరీ పడేదాకా నాట్ షూర్. అయితే ఇప్పుడు నేను ఇనిషియల్గా ఫస్ట్ నాకు 1 week నోటీస్ ఇచ్చినప్పుడు నేను చేస్తున్న వర్క్ అంతా రిలీజ్ చేసేదానికి అది హ్యాండ్ ఓవర్ చేయడానికి అట్లా కొంచెం బాగా ట్రై చేశాను. అండ్ ఆన్ ఫ్రైడే వచ్చేసి నాలో కొంచెం యాంగ్షియస్ ఫీలింగ్స్ బాగా పెరిగింది అనమాట. సో లైక్ మండే నుంచి నాకు ఏమి వర్క్ ఉండదు కదా, సో అడున్న హాబిట్స్ మరి అని అట్లా కొంచెం చాలా భయపడ్డాము. ఏంటిది అప్పుడు ఇప్పుడు ఫర్లో స్కీమ్ అయ్యేంత వరకు మా బిజినెస్ పికప్ అవ్వకపోతే తర్వాత ఏంటి, వీళ్ళు గవర్నమెంట్ ఫర్లో స్కీమ్ ఎక్స్టెండ్ చేయకపోతే ఏమవుతాయి మా జాబ్స్, అట్లా చాలా కొంచెం భయపడ్డాను టు బి హానెస్ట్. అండ్ ఆ తర్వాత మండే నుంచి నాకు ఫస్ట్ 1 or 2 days ఇంకా అట్లాగే ఇంకా యాంగ్షియస్గా అట్లా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆ తర్వాత కొంచెం నాకు నేను సపోర్ట్ చేసుకున్నాను. తర్వాత న్యూస్ అవన్నీ చూస్తుంటే అట్లీస్ట్ నాకు కొంచెం శాలరీ అన్నా వస్తుంది. ఇట్లా చాలామంది బిజినెసెస్ షట్ డౌన్ చేసేసుకున్నారు, చాలామంది ఎంప్లాయీస్కి జాబ్సే పోయాయి, జాబ్స్ రిమెంట్ అయిపోతున్నాయి. ఇట్లా మాకు యూకే గవర్నమెంట్ ఫర్లో స్కీమ్ పెట్టింది కాబట్టి మాకు అట్లీస్ట్ ఈ కొంచెం అయినా శాలరీ వస్తుంది, కానీ చాలా కంట్రీస్లో చాలా మంది బాగా ఎఫెక్ట్ అయ్యారు ఈ ఫర్లో స్కీమే కాబట్టి. కొంతమంది బిజినెసెస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి వర్క్ అవర్స్ తగ్గిస్తున్నారు. లైక్ మీరు పర్ డే 8 hours వద్దు, లైక్ 7 hours వద్దు, మీరు 6 hours వర్క్ చేయండి, మేము దానికే మేము ప్రొవైడ్ చేసి ఇస్తాము శాలరీ అంటున్నారు. లేకపోతే మీరు వీక్లో 5 days వద్దు, 4 days వర్క్ చేయండి, 3 days వర్క్ చేయండి, మాకు అంతవరకు చాలు, మేము అంతవరకు ప్రొవైడ్ చేసి ఇస్తాము అని చెప్పి అట్లా ఇస్తున్నారు. సో అట్లా ఇట్లీ ఫర్లో స్కీమ్ లేకపోయినా కూడా అట్లా వర్క్ అవర్స్ తగ్గించి కూడా చాలామందికి శాలరీ కట్ డౌన్ చేస్తున్నారు. వాళ్ళు ఇదంతా చేసేదాన్ని ఏమీ లేదండి. సో ఇట్ డెఫినెట్లీ పాసెస్ ఆన్. మనం ఈ క్రిటికల్ టైంలో వీ షుడ్ సర్వైవ్ సమ్ హౌ. సో వాళ్ళు మీ కంపెనీస్ ప్లాన్ చేసేదంతా అంతే, మనం ఎట్లా కొట్ల ఈ పీరియడ్ నుంచి బయటపడితే ఆ తర్వాత బిజినెస్ పికప్ అయ్యాక మళ్ళీ వీ కెన్ ప్లాన్ థింగ్స్ అరౌండ్ అని వాళ్ళు ఈ పీరియడ్లో ఎట్లా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు చాలా హార్డ్గా ట్రై చేస్తున్నారు. అండ్ కానీ ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఓన్లీ యూకేలో ఉంది కాబట్టి అట్లీస్ట్ చాలా జాబ్స్ రిటైన్ అయ్యాయి, కానీ చాలా కంట్రీస్లో చాలా జాబ్స్ రిస్క్లో కూడా ఉన్నాయి.
అండ్ సో ఇప్పుడు మన జాబ్ మన మనీ శాలరీ ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ ఇది ఇది త్వరగా సెటిల్ డౌన్ అయిపోవాలి అని చెప్పి నేను చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఇష్యూ సెటిల్ డౌన్ అయిపోతుందో అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్ మై టేక్ సమ్ టైమ్ కానీ ఎప్పుడు ఎప్పుడుగో ఒకప్పటికి అన్ని ఒక లైన్లోకి వస్తాయి అన్ని సెటిల్ డౌన్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఇనిషియల్గా అయితే ఇది సెటిల్ డౌన్ అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అయితే ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ఫర్లో పీరియడ్ని ఇప్పుడు ఇనిషియల్గా ఒక 2 to 3 days అట్లా అట్లా టైం స్పెండ్ చేసేసాను. ఇదొకటి నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కొరియన్ డ్రామాస్. నేను కొరియన్ డ్రామాస్ చాలా ఫాలో అవుతున్నాను. రోజంతా కొరియన్ డ్రామాస్ చూసుకుంటూ నేను మిస్ అయిన వాళ్ళని వాళ్ళని క్యాచ్అప్ చేసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసేసాను. అండ్ టిపికల్ హౌస్ వైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మా పాప ఇక్కడ లేదు ఇప్పుడు. మా పాప కూడా ఉంటుంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. టిపికల్ హౌస్ వైఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. అయితే ఆ తర్వాత నాకు 2 to 3 days తర్వాత లేదు ఐ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ టైమ్ అని అనిపించింది. సో నేను ఆ తర్వాత నా డేని డిఫైన్ చేసుకున్నాను. ఎట్లా అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ 6:45-7 కల్లా లేస్తున్నాను. అండ్ నేను నా డేని ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తున్నాను. లైక్ మినిమమ్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత యూజువల్ కోర్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకోవటం అండ్ బేసిక్ క్లీనింగ్ చేసుకోవటం అంతా అయిపోయాక ఫ్రెష్అప్ అయిపోయాక అండ్ బై 10:30 అట్లాగా నేను సెల్ఫ్ లర్నింగ్ సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. సో నేను ప్రస్తుతానికి నా జాబ్కి సంబంధించి ఏదో ఒకటి ఎక్స్ట్రా కోర్సెస్ తీసుకోవడం ఎక్స్ట్రా సెషన్స్ అటెండ్ అవ్వడం అట్లా చేస్తున్నాను. సో టిల్ లంచ్ టైం నేను సెల్ఫ్ లర్నింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత నేను రోజు డిఫైన్ చేసుకుంటాను. సో ఇవాళ నేను ఇంత టాపిక్ ఇంత మ్యాటర్ కంప్లీట్ చేయాలి అని అట్లా టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ నేను అది ప్రీ లంచ్ కంప్లీట్ చేయలేకపోతే అది కంప్లీట్ చేసిన వరకు పోస్ట్ లంచ్ చేస్తున్నాను. కానీ చాలా వరకు నేను లంచ్ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో మ్యాక్సిమం లంచ్ ముందే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ లంచ్ లైక్ కొంచెం క్లీనింగ్ చేసుకోవడం థింగ్స్ అని అరేంజ్ చేసుకోవడం. క్లీనింగ్ అంటే ఇంతకుముందు నేను మీకు వీడియోలో చూపించాను కదా డీప్ క్లీన్ చేశాను ఇల్లు అని చెప్పి రూమ్స్ వరకు అయిందండి. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ర్యాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇప్పుడు పైన బెడ్రూమ్లో క్లోత్స్ అన్ని క్లోత్స్ అన్ని సర్దుకోవడం కిచెన్లో అవన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటున్నాను. సో ఎవ్రీడే నేను 2 racks 3 racks అట్లా పెట్టుకుంటున్నాను. సో హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తున్నాను ఆఫ్టర్ లంచ్. అదే అయిపోయాక కాసేపు మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇండియాకి స్కైప్లో ఆన్లైన్ ఉంటాను. అదట్లా నడుస్తూ ఉంటుంది. తర్వాత కాసేపు కొరియన్ డ్రామా చూస్తాను మళ్ళీ అట్లా అయిపోతుంది నా రోజు. అయితే నేను ఇంకొకటి కొత్తగా ఏమి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఒక డిఏవే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ ఫ్రీ టైంలో లైక్ ఇంట్లో కొన్ని స్పేర్ ఉన్నాయి వుడెన్ పీసెస్ కానీ ఇంకొన్ని కావాలి నేను చేద్దాం అనుకుంటున్న ప్రాజెక్ట్కి. సో కానీ ఇక్కడ డిఏవే షాప్స్ చాలా వరకు క్లోజ్ చేసేసరికి కొన్ని షాప్స్ వచ్చేసి ఓన్లీ బిల్డర్స్ని అట్లా ట్రేడ్ మెంబర్స్ని ఎలో చేస్తున్నారు. నార్మల్ పబ్లిక్ని ఎలో చేయట్లేదు. ఇంకొన్ని షాప్స్ వచ్చేసి ఓన్లీ ఎమర్జెన్సీవి ఇస్తున్నారు. సో లైక్ ఏమైనా లీక్స్ అయినా అట్లాంటి వాటికి సంబంధించి వేస్తున్నారు. సో ప్రస్తుతానికి నాకు ఇంకా అంత మెటీరియల్ లేదు కాబట్టి నేను స్టార్ట్ చేయలేదు. డిజైన్ అంతా అయితే చేసుకుని రెడీగా ఉన్నాను. సో నాకు ఆ షాప్స్ ఓపెన్ చేశాక మెటీరియల్ తెచ్చుకొని ఇంకా ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇదండి నేను ఇట్లా నేను నా ఫర్లో టైంని ఇట్లా కుదిరినంత వరకు యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను కొద్ది మ్యాక్స్ యూజ్ చేసుకోవట్లేదు. నేను నా టిపికల్ హౌస్ వైఫ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ ఇంకా వీకెండ్స్ వచ్చేసి నేను మార్నింగ్ టైం ఏమి లెర్నింగ్ ఏమి పెట్టను. వీకెండ్స్ వర్క్కే కాదు నేను లెర్నింగ్కి కూడా బ్రేక్ ఇస్తున్నాను. వీకెండ్స్ వచ్చిన బ్యాంక్ హాలిడేస్ వచ్చిన ఇంకా ఇదండి నేనైతే నా ఫర్లో పీరియడ్లో ఇట్లా చేస్తున్నాను. సో నా ఇప్పుడు ఐమ్ ఫైన్. నాకు అంత యాంగ్షియస్ ఫీలింగ్ ఏమి లేదు నా జాబ్ గురించి అట్లాగా. ఎందుకంటే ఐ ఫెల్ లైక్ ఓకే నాకు అట్లీస్ట్ కొంచెమైనా శాలరీ వస్తుంది కదా. సో ఐ కెన్ మూవ్ ఆన్ విత్ దిస్ శాలరీ ఫర్ ది టైమ్ బీయింగ్. నాకు ముందు ఇది ఈ ఇష్యూ సెటిల్ డౌన్ అయిపోవాలి. ఈ COVID-19 అట్లా కొంచెం కామ్ డౌన్ అయిపోయాక అప్పుడు బిజినెస్ పికప్ అవుతుందని చెప్పి నేను హోప్లో ఉన్నాను. అండ్
మీరు కూడా ఇట్లా ఎక్కువ మెంటల్ ప్రెషర్ తీసుకోకుండా, ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అవ్వకుండా కామ్గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ జాబ్ కూడా ఏమన్నా ఇట్లా ఏమైనా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని కూడా ఫర్లో అట్లా అయితే కనుక మీరు కూడా మీ ఫర్లో టైంని ఇట్లా యూజ్ చేయండి. ఇట్లా ఏదైనా ప్లాన్ చేసుకుని మీరు సెల్ఫ్ అనేది చేసుకోవడానికి, అంతకుముందు మీరు చేద్దామనుకుని చేయడానికి టైం లేదు మనల్ని అట్లాంటివి ఎట్లా చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు మెంటల్ ప్రెషర్ పెంచుకోమాకండి, కూల్గా ఉండండి. అండ్ యా, దట్స్ ఇట్. ఇంతకు మించి నేను ఫర్లో స్కీమ్ గురించి షేర్ చేయడానికి నా దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండేదండి. హోప్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో. If you have liked watching this video, please like, comment and subscribe to our channel. See you soon in another video. Stay at home, stay safe and stay healthy. Bye!